सो मेमैते इरोजु 9 टु 10 मध्यलो बयटिकि वच्चामु एक्कडिकि वेल्तुन्नावा सर्प्राइज ये सर्प्राइज अनि तनके ये దగ్గర దగ్గరగా టైం 10 అవుతుంది మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో తెలీదు సో మొత్తానికి బయటకు వచ్చేసాము సో ఏంటో కూడా నాకు తెలీదు చూడండి భలే ఉన్నాయి కదా బొమ్మలు ఆ షాప్లో క్రిస్మస్కి బాగా డెకరేట్ చాలా బాగున్నాయి కదా అసలుకి సో మా హస్బెండ్ అయితే నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతా ఉన్నాడు ఎక్కడికి అని అడిగితే మటుకు సర్ప్రైజ్ అంటున్నాడు ఏంటా సర్ప్రైజ్ అన్నా కూడా చెప్పలేదు సో నేను కూడా ఎగ్జైటింగ్గానే చూస్తూ ఉన్నాను ఎక్కడికన్నా మంచి ప్లేస్కే ఉన్న తీసుకెళ్తాడేమోనని చూస్తున్నాను సో ఫైనల్గా ఎలా ఉంటుందో ఏంటో నాకు కూడా తెలియదు సో మీరు కూడా వీడియోని ఫుల్ వర్క్ చూసేయండి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నావు నన్ను సర్ప్రైజ్ ఏం సర్ప్రైజా ఎంత దూరం తీసుకున్నా ఇంకా సర్ప్రైజా దిస్ ఈస్ ఏదైనా ప్లేస్కా దిస్ ఈస్ జస్ట్ బిగినింగ్ దిస్ ఈస్ బెస్ట్ జస్ట్ చూసారా అడిగినా కూడా చెప్పట్లేదు చూద్దాం ఏంది ఏం సర్ప్రైజ్ చేస్తాడు చిన్న సర్ప్రైజ్ పెద్ద సర్ప్రైజ్ ఫన్నీ సర్ప్రైజ్ ఏదైనా కానీ వెయిట్ చేస్తూ ఉందాం ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు ఇక్కడికి రత్న తీపిక షాపింగ్కి ఇదే సర్ప్రైజ్ ఇదేం సర్ప్రైజ్ రా దేవుడా ఇప్పుడు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తే ఇది నాకు నువ్వు ఇచ్చిన సర్ప్రైజా ఏం షాపింగ్ చేయాలి ఇక్కడ నువ్వే షాపింగ్ చేయి నీకు నచ్చినవి ఏమేమి కావాలో సో ట్రాలీ తీసుకొని ఇస్తున్నాను నీకు నచ్చినవి నువ్వే తీసుకో సో ట్రాలీ అయితే మా హస్బెండ్కి ఇచ్చేసాను ఇక్కడైతే చిన్న పాప ట్రాలీ పుట్టుకొని భలే షాపింగ్ చేస్తుంది చాక్లెట్ ఐటమ్స్ అన్నీ నచ్చినవి అన్ని దాంట్లో వేసుకుంటా ఉంది సో మేమైతే షాపింగ్ చేస్తూ ఉన్నాము సో నాప్కిన్ తీసాడు ఫస్ట్ అది ఎందుకంటే కార్ వాష్ చేసుకోవడానికంట ఇంకా వచ్చేసి ఇటు సైడ్ అయితే అన్నీ లెఫ్ట్ సైడ్ ఏమో సోప్స్ అవి ఇవి ఉన్నాయి ఇంకా రైట్ సైడ్ వచ్చేసి వాష్రూమ్స్ క్లీన్ చేసుకునే లిక్విడ్స్ పౌడర్స్ ఇవి ఉన్నాయి ఇంకా టిష్యూ పేపర్స్ సంథింగ్ ఏమైతే కిచెన్లోకి కానీ అలా ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రూట్ ఐటమ్స్ ఉన్నాయి ఈ ఫ్రూట్స్ అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్లోనే స్టాక్ చేస్తున్నారు సో నా తెలిసి ఇక్కడ తీసుకోవడం కంటే బయట మార్కెట్లో తీసుకోవడం బెస్ట్ ఎందుకంటే మనం వెళ్ళి ఎలాగా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాము సో వీళ్ళు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి దాన్ని తినడం వల్ల యూజ్ అయితే ఏమీ ఉండదు సో నా తెలిసి 100% బయట తీసుకోవడమే బెస్ట్ సో ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ రోటీస్ ఉన్నాయి ఏమేంటి ఉన్నాయంటే రాగి రొట్లు జొన్న రొట్లు సజ్జ రొట్టెలు ఇంకా గోధుమ రొట్లు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రోటీస్ ఉన్నాయి ఒక్కోటి ఒక్కోటి ఫ్లేవర్లు అనమాట పాలకూరతో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఉన్నాయి బాగున్నాయి నేనైతే తీసుకోలేదు నెక్స్ట్ టైం చూద్దాం ఆయన ఇచ్చిన సర్ప్రైజ్ చూసారు కదా ఆయన ఏదో సర్ప్రైజ్ ఇస్తాడు ఏదో ఎక్స్పెక్టేషన్స్తో పోతే ఫైనల్గా చిన్న గ్రాసరీ షాపింగ్ తీసుకెళ్ళాడు అది నాకు ఈరోజు సర్ప్రైజ్ నా బర్త్డేకి సో మీకు ఎలా ఉందో నాకైతే తెలీదు నాకైతే మంచిగా కామెడీగా కాదు మంచి సర్ప్రైజ్గా ఉంది మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చూసి చెప్పండి అని నేను అంటాను